స్క్రీన్ కనిపిస్తుంది కదా కనిపిస్తుంది సో ట్రాన్స్పిరేషన్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దామా హలో జ్యోతి వినిపిస్తుంది కదా మీ వాయిస్ కొంచెం లోగా ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందా వినిపిస్తుంది టాపిక్ స్టార్ట్ చేద్దాం ట్రాన్స్పిరేషన్ సో ట్రాన్స్పిరేషన్ అంటే ప్లాంట్స్ లో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయిపోవడం ఆవిరైపోవడం ఇప్పుడు మనం ఉన్నాం మనం కొన్ని రోజుకి 2 to 3 liters ఆఫ్ వాటర్ తీసుకుంటాం తీసుకున్నాక మన బాడీలో స్వెట్ ద్వారా వాటర్ బయటకు వెళ్ళిపోతుంది సో దాన్ని మనం ఏమంటాం స్వెట్టింగ్ అంటాం లేదా డయాఫోరసిస్ అంటారు మెడికల్ టర్మ్స్ లో అదే మన మొక్కల రూపంలో చెప్తే దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటారు అంటే చుట్టుపక్కల ఉండే టెంపరేచర్ ద్వారా తేమ వల్ల మన ప్లాంట్ బాడీలో ఉండే వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది సో దాని ద్వారా కూడా ఎక్కువ వాటర్ తీసుకోవాలనిపిస్తుంది మొక్కలకి అంటే మొక్కలకి దాహం వేస్తుంది సో ట్రాన్స్పిరేషన్ ఈస్ ద ఎవాపరేటివ్ లాస్ ఆఫ్ వాటర్ బై ప్లాంట్స్ సో ఆ ఎవాపరేషన్ ద్వారా లూజ్ అయిన వాటర్ని మనం ట్రాన్స్పిరేషన్ అంటాం ఇట్ అకర్స్ మెయిన్లీ త్రూ స్టొమాటా మనకి స్వెట్ పోర్స్ ఎలాగుంటాయో ప్లాంట్ బాడీకి కూడా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి దాన్నే మనం స్టొమాటా అంటాం అదే సింగులర్ అయితే స్టోమా అంటాం సో బిసైడ్ ద లాస్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ ద ట్రాన్స్పిరేషన్ సో వాటర్ వేపర్తో పాటు ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ లీఫ్ ఆకులో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ కూడా జరుగుతుంది ఈ స్టొమాటో ద్వారానే సో ఈవెన్ మన బాడీలో కూడా స్కిన్ ద్వారా చాలా మైన్యూట్ పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది సో నార్మల్లీ స్టొమాటా ఆర్ ఓపెన్ ఇన్ ద డే టైమ్ స్టొమాటా పగలుపూట ఓపెన్లో ఉంటుంది అండ్ క్లోజ్ డ్యూరింగ్ నైట్ టైం క్లోజ్ అయిపోతుంది సో ద ఇమీడియట్ కాజ్ ఆఫ్ ఓపెనింగ్ ఆర్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా ఈస్ చేంజ్ ఇన్ ద టర్జిడిటీ ఆఫ్ ద గాడ్ సెల్స్ ఇప్పుడు స్టొమాటా హోల్ పక్కన ఉండేదాన్ని గాడ్ సెల్స్ అంటారు మార్నింగ్ అయితే అవి స్టిఫ్గా ఉంటాయి నైట్ టైము లూజ్ అయిపోతుంది మార్నింగ్ టైం టర్గార్గా ఉంటుంది నైట్ టైం ఫ్లాసిడ్గా ఉంటుంది టర్గార్గా ఉన్నప్పుడు ఓపెన్ అయి ఉంటుంది స్టొమాటా ఫ్లాసిడ్గా ఉన్నప్పుడు క్లోజ్ అయిపోతుంది సో ద ఇన్నర్ వాల్ ఆఫ్ ద గాడ్ సెల్ టువర్డ్స్ ద పోర్ పోర్కి దగ్గరగా ఉండేది ఇన్నర్ వాల్ పోర్కి దూరంగా ఉండేది ఔటర్ వాల్ సో ఇస్ థిక్ అండ్ ఎలాస్టిక్ సో ఇది ఇన్నర్ వాల్ ఇది మనం పిక్చర్లో కూడా చూసినట్టయితే లోపల వాల్ థిక్గా ఎలాస్టిక్గా ఉంటుంది బయట వాల్ ఏమో థిన్గా ఉంటుంది సో ద టర్జిడిటీ ఇంక్రీజెస్ విత్ ఇన్ ద టూ గాడ్ సెల్స్ ఫ్లాంకింగ్ ఈచ్ స్టొమాటల్ అపర్చర్ ఆర్ హోల్ టర్జిడిటీ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ స్టొమాటో ఓపెన్ అవుతుంది The outer thin wall bulge out and force the inner walls into a crescent shape. ఇలా టర్గార్ ప్రెషర్ వచ్చినప్పుడు ఈ ఔటర్ వాల్ వచ్చి బయటికి ఫోర్స్ అయ్యింది బయటికి ఫోర్స్ అయినప్పుడు ఈ ఇన్నర్ వాల్ని ఇంకా లోపలికి తోస్తుంది సో అప్పుడు మనకి ఈ స్టొమాటా అనే అపర్చర్ అనేది ఓపెన్ అయి ఉంటుంది సో ద థిన్ ఔటర్ వాల్ బల్జ్ అవుట్ అండ్ ఫోర్సెస్ ద ఇన్నర్ వాల్ ఇంటూ క్రిసెంట్ షేప్ క్రిసెంట్ అంటే అర్థం మూన్ మనకి హాఫ్ మూన్ షేప్ ఉంటుంది కదా మనకి అమావాస్యకి దగ్గరగా వచ్చేటప్పుడు మనకి మూన్ ఎంత సన్నగా ఉంటుందో ఆ షేప్కి తీసుకొచ్చేస్తుంది అప్పుడు ఫైనల్గా అపర్చర్ ఓపెన్ అయిపోతుంది సో ద ఓపెనింగ్ ఆఫ్ స్టోమా ఈజ్ ఆల్సో ఎయిడెడ్ డ్యూ టు ఓరియంటేషన్ ఆఫ్ మైక్రో ఫైబ్రిల్స్ ఇక్కడ మైక్రో ఫైబ్రిల్స్ ఉంటాయి సన్న సన్నవి సో ఈ మైక్రో ఫైబ్రిల్స్ ద్వారా కూడా ఓపెన్ అయిపోతుంది సో ద సెల్యులోస్ ఫైబ్రిల్స్ ఆర్ ఓరియంటెడ్ రేడియల్లీ రేదర్ దాన్ లాంగిట్యూడినల్ ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి రేడియల్గానే వెళ్ళింది రేడియల్గా వెళ్ళడం వల్ల పుల్ అనేది ఈజీ అయిపోతుంది ఈజీగా పుల్ చేసేయగలదు సో మేక్ ఇట్ ఈజియర్ ఫర్ ద స్టోమా టు ఓపెన్ అండ్ ద గాడ్ సెల్స్ యూస్ ద టర్గార్
ఆ కార్డ్ సెల్స్ కానీ ఆ టర్కార్ ప్రెషర్ లూజ్ అయితే దేని వల్ల లూజ్ అవుతుంది అంటే వాటర్ లాస్ ద్వారా. పొద్దున్నంతా వాటర్ లాస్ అయిపోయిన తర్వాత లూజ్ అయిపోతుంది. సో ద ఎలాస్టిక్ ఇన్నర్ వాల్స్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్, మళ్ళీ ఇలా ఫ్లాట్గా వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, కార్డ్ సెల్స్ ఫ్లాసిడ్ అయిపోయి స్టోమా క్లోజ్ అయిపోతుంది. సో ఫస్ట్ చెప్పిందేమో ఈ ఓపెనింగ్ గురించి, టర్గార్ ప్రెషర్ గురించి చెప్పిందేమో డే టైంలో. సో వాటర్ లూజ్ అయిపోయి ఫ్లాసిడ్గా అయిపోయేదేమో నైట్ టైంలో. సో యూజువల్లీ లోవర్ సర్ఫేస్ ఆఫ్ ద డార్సీ వెంట్రల్ లీఫ్, డైకాటిలినస్ లీఫ్లో యూజువల్గా ఏంటంటే మనకి పైన కంటే కూడా కింద స్టొమాటా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ మోనోకాటిలినస్లో పైన పైన ఎన్ని ఉంటాయో కింద కూడా అన్నే ఉంటాయి. ఎక్స్క్యూజ్ అంటే పైన ఎలా ఎలా ఉంటుందో కింద కూడా అలానే ఉంటుంది. సో హ్యాస్ మామూలుగా డైకాటిలినస్లో అయితే కిందేమో ఎక్కువ స్టొమాటా ఉంటుంది పైన కంటే. వైరిన్ ఐసోబయోలేటరల్ అంటే ఆఫన్ మోనోకాటిలినస్ లీఫ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ లీఫ్ ఈజ్ అబౌట్ ఈక్వల్ ఇన్ బోత్ సైడ్స్, రెండు సైడ్లు ఈక్వల్గా ఉంటాయి. ట్రాన్స్పిరేషన్ ఈజ్ అఫెక్టెడ్ బై సెవెరల్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంకా చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ద్వారా ట్రాన్స్పిరేషన్ అఫెక్ట్ అవుతుంది. అదేంటంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ టెంపరేచర్. టెంపరేచర్ ఎక్కువ అయితే ట్రాన్స్పిరేషన్ ఎక్కువ అవుతుంది, టెంపరేచర్ తక్కువ అయితే ట్రాన్స్పిరేషన్ తగ్గిపోతుంది. లైట్ సేమ్ అంతే, లైట్ కూడా ఎక్కువైతే ట్రాన్స్పిరేషన్ ఎక్కువ ఉంటుంది, లైట్ తగ్గితే ట్రాన్స్పిరేషన్ తగ్గిపోతుంది. హ్యూమిడిటీ, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే ట్రాన్స్పిరేషన్ తగ్గుద్ది. యాక్చువల్గా బయట తేమ ఎక్కువ ఉంటే మళ్ళీ ఎందుకు వాటర్ తీసుకుంటుంది. విండ్ స్పీడ్, విండ్ స్పీడ్ ఎక్కువ ఉన్నా కానీ ట్రాన్స్పిరేషన్ ఎక్కువ ఉంటుంది. ప్లాంట్ ఫ్యాక్టర్స్ దట్ అఫెక్ట్స్ ట్రాన్స్పిరేషన్ ఇంక్లూడ్ నెంబర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టొమాటో. ఎక్కువ స్టొమాటో ఉంటే ఎక్కువ వాటర్ బయటకు వెళ్ళిపోతుంది, తక్కువ స్టొమాటో ఉంటే తక్కువ వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. పర్సంటేజ్ ఆఫ్ ఓపెన్ స్టొమాటో అంటే స్టొమాటో ఉంటుంది కానీ అన్నీ ఓపెన్గా ఉండవు కదా, కొన్ని బాగా ఓపెన్ అవుతాయి, కొన్ని తక్కువగా ఓపెన్ అవుతాయి, కొన్ని అసలు ఓపెన్ అవ్వవు. ఆ ఎన్ని పర్సంటేజ్ ఆఫ్ ఓపెన్ స్టొమాటోని బట్టి కూడా వాటర్ లాస్ ఉంటుంది. వాటర్ స్టేటస్ ఆఫ్ ద ప్లాంట్, ప్లాంట్లో వాటర్ సాంద్రత ఎంత ఉంది అనే దాన్ని బట్టి కూడా ట్రాన్స్పిరేషన్ అవుతుంది. అండ్ క్యానోపీ స్ట్రక్చర్, క్యానోపీ అంటే ఆ ప్లాంట్లో ప్లాంట్ స్ట్రక్చర్ని బట్టి కూడా అఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో ఇంకొకసారి పిక్చర్ చూపిస్తాను. ఇది వచ్చి స్టొమాటల్ అపర్చర్ అన్నమాట, ఇది హోల్. దీని ద్వారానే వాటర్ బయటకు వెళ్తుంది, ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ కూడా జరుగుతుంది. ఇదేమో గాడ్ సెల్స్. ఇవి వచ్చి మైక్రోఫైబ్రిల్స్. మైక్రోఫైబ్రిల్స్ అంటే నథింగ్ బట్ మేడప్ ఆఫ్ సెల్యులోస్. ఇక్కడ దాకా అర్థమైందా మీకు? Yes, ma'am. ట్రాన్స్పిరేషన్ డ్రివెన్, ట్రాన్స్పిరేషన్ వల్ల ఏమవుతుందంటే ఈ జైలంలో ఉండే లిక్విడ్ని జైలం శాప్ అని పిలవాలి. జైలం ఫ్లూయిడ్ అనో వాటర్ అనో పిలవకూడదు, జైలం శాప్ అని పిలవాలి. డిపెండ్స్ మెయిన్లీ ఆన్ ద ఫాలోయింగ్ ఫిజికల్ ప్రాపర్టీస్. మెయిన్గా అందులో ఉండే శాప్ పైకి వెళ్ళాలంటే కొన్ని ప్రాపర్టీస్ కావాలి, ఫిజికల్ ప్రాపర్టీస్. అదేంటంటే వాటర్కు ఉండే ఫిజికల్ ప్రాపర్టీస్. ఫస్ట్ కొహెషన్. కొహెషన్ అంటే వాటర్ మాలిక్యూల్స్కి వాటర్ మాలిక్యూల్స్కి ఉండే మ్యూచువల్ అట్రాక్షన్. సో దాని ద్వారా పైకి వెళ్తుంది వాటర్. అడ్హెషన్, వాటర్ మాలిక్యూల్స్కి ఇంకా ఆ ట్రాచరీ ఎలిమెంట్స్, తర్వాత జైలరీ వెజల్స్కి మధ్య ఉండే అట్రాక్షన్, దాన్ని అడ్హెషన్ అంటాం. ఈ ఫోర్స్ ఒకటి ఉండాలి. తర్వాత సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ అంటే మనకి బాగా తెలుసు, మనకి వాటర్కి సర్ఫేస్ టెన్షన్ ఎక్కువ లేకపోతే బ్లడ్కి సర్ఫేస్ టెన్షన్ ఎక్కువ? వాటర్కి ఎక్కువ బ్లడ్కి ఎక్కువ? బ్లడ్కే ఎక్కువ ఉంటుంది సర్ఫేస్ టెన్షన్. మీకు థిక్కర్ థిక్ అయ్యే కొద్ది సర్ఫేస్ టెన్షన్ పెరుగుద్ది. సరే, అలాగే వాటర్కి ఎక్కువ ఉంటుందా గ్యాసెస్కి ఎక్కువ ఉంటుంది? వాటర్కే ఎక్కువ ఉంటుంది.
వాటర్ కి ఎక్కువ ఉంటుందా సాలిడ్స్ కి ఎక్కువ ఉంటుందా సాలిడ్స్ సో వాటర్ మాలిక్యూల్స్ ఆర్ అట్రాక్ట్ టు ఈచ్ అదర్ ఇన్ ది లిక్విడ్ ఫేస్ మోర్ దాన్ టు ద వాటర్ ఇన్ ది గ్యాసియస్ ఫేస్ గ్యాసియస్ ఫేస్ కంటే కూడా వాటర్ వాటర్ లోనే సర్ఫేస్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది సో ఇవిటన్నిటి ఫోర్సెస్ ద్వారా వాటర్ అనేది ఈజీగా పైకి వెళ్ళిపోతుంది సో దీస్ ప్రాపర్టీస్ గివ్ వాటర్ హై టెన్సైల్ స్ట్రెంగ్త్ So that is an ability to resist the cooling force and high capillarity. Capillarity ante oka water anedi aa tube lo ne velladadi capillarity antamu. It is discontinuous kaakunda velthune untundi. Adi ee moodu forces dwara maintain avuthe aa capillarity. Cohesion, adhesion, surface tension. So the ability to rise in the thin tubes. Danne capillarity antarani akkade meaning kod ichesaru. In plants capillarity is aided by small diameter capillarity kuda sannati diameter gundane velthu untadi water adhe danne tracheary elements antu so tracheids vessel elements idi living or dead living or dead living cells or dead cells tracheids dead ma'am mostly vati only dead so the process of photosynthesis require water water kachithanga kavali photosynthesis lo malli manaki metabolism jarigithe water produce avutad anamata adellagante glycolysis atp production lo water ane produce avuthi malli ee atp production ni reverse chesthe ade photosynthesis so photosynthesis ki kachithanga water kavali So the system of ciliary vessels from the root to the leaf vein can supply the needed water. Photosynthesis ki avasaramaina water ni supply chesedi ciliary elements. But what force does a plant use to move water molecules into the leaf parenchyma cells where they are needed? A force upayoginchi ciliary elements nunchi parenchyma cells ki water ni teeskuntundi ani adigaru. As water evaporates through the stomata, since the thin film of water over the cells is continuous, a cells meedaga sannati pora lanti water continuous ga untune untundi. So it results in pulling of water molecule by molecule into the leaf from the xylem. Ilane manaki aa xylem daggar nunchi oka sannati pora laga water molecule by molecule velthune untundi. అలాగా జైలం నుంచి వాటర్ పారెన్కైమాకి తీసుకుంటుంది ఆల్సో ఇంకా ఏంటంటే బికాస్ ఆఫ్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ద అట్మాస్ఫియర్ యాజ్ కంపేర్ టు ద సబ్స్టోమాటల్ క్యావిటీ అట్మాస్ఫియర్లోనూ తక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ వేపర్ ఉంటుంది సబ్స్టోమాటల్ కంటే కూడా అప్పుడు ఏమవుతుందంటే వాటర్ అనేది ఈజీగా డిఫ్యూజ్ అయిపోగలదు హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి దాన్నే మనం ఏమంటామంటే పుల్ అంటాం So this creates a pull. ఆ పుల్ ద్వారా కూడా జైలం నుంచి పారెన్కైమా దాకా వాటర్ వెళ్ళిపోగలదు సో మెజర్మెంట్స్ రివీల్స్ దట్ ఫోర్స్ జనరేటెడ్ బై ద ట్రాన్స్పిరేషన్ కెన్ క్రియేట్ ఎ ప్రెషర్ సఫిషియంట్ టు లిఫ్ట్ ద జైలరీ సైజ్డ్ కాలమ్ సో మనకి ట్రాన్స్పిరేషన్ ద్వారా వచ్చే పుల్లే సరిపోతుంది జైలం నుంచి వాటర్ తీసుకోవడానికి తీయడానికి బయటకు తీయడానికి సో వాటర్ ఫర్ ఓవర్ 130 మీటర్స్ హైట్ ఈ ఫోర్స్తోనే 130 మీటర్స్ వరకు వాటర్ని పుల్ చేయొచ్చు మనం సో అది మెజర్మెంట్స్ ద్వారా ప్రూవ్ అయిన నెంబర్ అనమాట ఇది జైలం ఇక్కడ ఈ జైలంలో వాటర్ అనేది క్యాపిలరీ మూమెంట్ ద్వారా పోతూ ఉంటుంది సడన్గా మనం ఇక్కడ నుంచి వాటర్ని ఇలా బయటకు తీసుకురావాలి అది ఎలా తీసుకొస్తుంది అంటే ఎప్పుడు ఈ ట్రాన్స్పిరేషన్ పుల్ ద్వారా కంటిన్యూస్గా ఒక సన్నటి పొర లాంటి వాటర్ పోతూనే ఉంటుంది ప్రతి ఒక్క సెల్ ద్వారా ఆ సన్నటి ఫిల్మ్ ఆఫ్ వాటర్ సరిపోతుంది ఫోటోసింథసిస్కి అలా ట్రాన్స్పిరేషన్ పుల్ అనేది వాటర్ని ప్రతి ఒక్క సెల్కి తీసుకెళ్ళడానికి సరిపోతుంది అది దాని అర్థం సో ఇక్కడ మనకి పిక్చర్ ఇచ్చారు ఇది వచ్చి వాటర్ అనేది బయటకు వెళ్తుంది డిఫ్యూషన్ ఇన్ టు ద సరౌండింగ్ ఎయిర్ ఎందుకంటే ఇక్కడ వాటర్ వేపర్ తక్కువ కాబట్టి అండ్ కంపేర్ టు సబ్స్టోమాటల్ సో హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి వాటర్ వెళ్తుంది సో
సో ఇది స్టొమాటల్ కోర్ ఇది గాడ్ సెల్స్ వీటిని ప్యాలిసైడ్ సెల్స్ అంటాం ఇది స్పాంజీ పారెన్కైమా ఇది లీఫ్ లో మాత్రమే ఇలాంటి అరేంజ్మెంట్ ఉంటుంది ఇంకెక్కడ ఉంది ప్యాలిసైడ్ స్పాంజీ అది కూడా డైకాటిలేటనస్ లీఫ్ లోని మోనోకాటిలేటనస్ లీఫ్ లో యూనిఫామ్ గా ఉంటుంది పారెన్కైమా డైకాటిలేటనస్ లీఫ్ అయితేనే ఇలా ప్యాలిసైడ్ స్పాంజీ సపరేట్ సపరేట్ గా ఉంటుంది ఇదేమో వెంట్రల్ సైడ్ ఆఫ్ ద లీఫ్ ఇదేమో డార్సల్ సైడ్ ఆఫ్ ద లీఫ్ ఓకేనా ఓకే మ్యామ్ నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్ ఇంకా ఫోటోసింథసిస్ సో ట్రాన్స్పిరేషన్ హ్యాస్ మోర్ దాన్ వన్ పర్పస్ క్రియేట్స్ ట్రాన్స్పిరేషన్ అసలు ట్రాన్స్పిరేషన్ ఉండే పర్పస్ ఏంటంటే ట్రాన్స్పిరేషన్ అంటే నథింగ్ బట్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద ప్లాంట్ బాడీ సో దానివల్ల అసలు ఏంటి నీడ్ అని అడిగారు క్రియేట్స్ ట్రాన్స్పిరేషన్ పుల్ ఫర్ అబ్జార్ప్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ప్లాంట్స్ ట్రాన్స్పిరేషన్ పుల్ని క్రియేట్ చేయగలదు దానివల్ల మొక్కలు ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ని అబ్జార్బ్ చేసుకోగలవు ఇంకా ట్రాన్స్పోర్ట్ కూడా చేయగలవు సప్లైస్ వాటర్ ఫర్ ఫోటోసింథసిస్ ఆ వాటర్ దేనికి కావాలి అంటే ఫోటోసింథసిస్ కోసం కావాలి సో ఈ ఇండైరెక్ట్గా వాటరే కాకుండా మినరల్స్ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి సాయిల్ నుంచి అది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్కి నెక్స్ట్ కూల్స్ ద లీఫ్ సర్ఫేసెస్ ఈ ట్రాన్స్పిరేషన్ వల్ల లీఫ్ సర్ఫేస్ కూల్ అవుతుంది సమ్టైమ్స్ 10 to 15 degrees బై ఎవాపరేటివ్ కూల్ ఇప్పుడు మనం కూడా స్వెట్ వస్తుంది స్వెట్ అసలు దేనికి వస్తుంది మన బాడీని కూల్ చేయడానికి సేమ్ ఇక్కడ కూడా అదే మెయింటైన్స్ ద షేప్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్లాంట్స్ బై కీపింగ్ ద సెల్స్ టచ్డ్ కంటిన్యూస్గా ఇలా ట్రాన్స్పిరేషన్ జరగడం వల్ల సెల్ షేప్ అనేది మెయింటైన్ అవుతుంది మేజర్గా సెల్ షేప్ అనేది మెయింటైన్ అయ్యేది సైటోప్లాజం వల్ల ఆ సైటోప్లాజంలో అరౌండ్ 90% వాటరే ఉంటుంది అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సో ఎన్ యాక్టివ్లీ ఫోటోసింథసైజింగ్ ప్లాంట్ హ్యాస్ ఎన్ ఇన్సాటియబుల్ నీడ్ ఫర్ వాటర్ కంటిన్యూస్గా వాటర్ సప్లై అనేది ఉంటూనే ఉండాలి ఫోటోసింథసిస్ ఈజ్ లిమిటెడ్ బై అవైలబుల్ వాటర్ ఫోటోసింథసిస్ వాటర్ ఉంటేనే జరుగుతుంది విచ్ కెన్ బి షిఫ్టెడ్లీ డిప్లీటెడ్ బై ట్రాన్స్పిరేషన్ సో ట్రాన్స్పిరేషన్ వల్లే ఇది కూడా పాసిబుల్ అవుతుంది ఇండైరెక్ట్గా ట్రాన్స్పిరేషన్ వల్ల ఫోటోసింథసిస్ కూడా జరుగుతుంది సో ద హ్యూమిడిటీ ఆఫ్ రెయిన్ ఫారెస్ట్ ఈజ్ లార్జ్ మనకి రెయిన్ ఫారెస్ట్లో గాల్లో డ్యామ్ ఎక్కువగా ఉంటుంది డ్యూ టు వాస్ట్ ఆఫ్ సైక్లింగ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద రూట్స్ టు లీఫ్ టు ద అట్మాస్ఫియర్ అండ్ బ్యాక్ టు ద సోయిల్ మనకి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఇక్కడంతా ఏం జరుగుతుంది అక్కడ రెయిన్ ఫారెస్ట్ కదా చెట్లు భయంకరంగా ఉంటాయి సో ఎప్పుడు గాల్లో తేమ ఉంటూనే ఉంటుంది ట్రాన్స్పిరేషన్ వల్ల అన్ని మొక్కలు ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు ఏంటంటే ఆ గాల్లో తేమ మళ్ళీ వానలాగా కరిగి మళ్ళీ సాయిల్లో పడుతుంది మళ్ళీ సాయిల్లో ఉండే వాటర్ మొక్కలు తీసుకుంటాయి మళ్ళీ ట్రాన్స్పిరేషన్ ద్వారా ఎవాపరేట్ అవుతుంది అది గాల్లో మొత్తం తేమలాగా మారుతుంది మళ్ళీ ఆ తేమ వర్షంలా మారి సాయిల్లో పడుతుంది ఇలా సైక్లికల్గా జరుగుతూనే ఉంటాయి కాబట్టి మనం మొక్కలు ఎక్కువ పెంచితే వానలు కూడా పడతాయి అనడానికి మెయిన్ రీజన్ అది చెట్లు అనేవి పర్యావరణానికి అంత బెనిఫిషియల్ అన్నమాట మనం చెట్లు ఎప్పుడైతే కొట్టేస్తామో హీట్ అనేది పెరుగుతూ ఉంటుంది సో అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సో తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ C4 ఫోటోసింథటిక్ ప్లాంట్స్ ఈస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద స్ట్రాటజీస్ ఫర్ మ్యాక్సిమైజింగ్ ద అవైలబిలిటీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ C4 ఫోటోసింథటిక్ ప్లాంట్స్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది వైల్ మినిమైజింగ్ ద వాటర్ లాస్ అనేది తగ్గుద్ది కార్బన్ డైఆక్సైడ్ అవైలబిలిటీ పెరుగుద్ది C4 ప్లాంట్స్ పెంచడం వల్ల సో C4 ప్లాంట్స్ ఆర్ ట్వైస్ యాజ్ ఎఫెక్టివ్ యాజ్ C3 ప్లాంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్బన్ ఫిక్సేషన్ ఫిక్సింగ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ మేకింగ్ షుగర్ C4 ప్లాంట్స్ చాలా ఎఫిషియంట్ అనమాట హవెవర్ C4 ప్లాంట్ లూజెస్ ఓన్లీ హాఫ్ మచ్ ఆఫ్ ద వాటర్ యాజ్ C3 ప్లాంట్స్ ఇప్పుడు C3కి C4కి కంపారిజన్ పెడితే C4 ప్లాంట్స్ మనకి హాఫ్ ఆఫ్ ద వాటర్ లాస్లోనే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫోటోసింథసిస్ని ఫిక్స్ చేయగలదు కార్బన్ డైఆక్సైడ్ ఫోటోసింథసిస్ని ఫిక్స్ చేయగలదు కానీ మళ్ళీ C3 ఏంటంటే అంత కార్బన్ డైఆక్సైడ్ ఫిక్స్ చేయడానికి C4 ప్లాంట్ కంటే కూడా డబల్ ద వాటర్ లాస్ చేస్తుంది కాబట్టి C4 ప్లాంట్సే బెనిఫిషియల్ దాన్ C3 ప్లాంట్స్
మీరు మామూలుగా క్వశ్చన్స్ అసెర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ లేదా టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతారు. ఏది బెనిఫిషియల్ అంటే గుర్తుపెట్టుకోండి, C4 బెనిఫిషియల్, C3 కంటే కూడా. C4 వాటర్ లాస్ తక్కువ ఉంటుంది, C3 వాటర్ లాస్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అప్టేక్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మినరల్ న్యూట్రియంట్స్. ప్లాంట్స్ అప్టైన్ ద కార్బన్, మోస్ట్ ఆఫ్ దేర్ ఆక్సిజన్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ కానీ ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ నుంచి తీసుకుంటుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి వస్తుంది? అట్మాస్ఫియర్ నుంచి వస్తుంది. హౌఎవర్ దేర్ రిమైనింగ్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ ఆర్ అప్టైన్ ఫ్రమ్. ఇలా కాకుండా ఇంకా ఏదైనా కావాలంటే వాటర్ నుంచి, మినరల్స్ నుంచి తీసుకుంటుంది. సో అప్టేక్ ఆఫ్ మినరల్ అయాన్స్. సో అన్లైక్ ద వాటర్, ఆల్ మినరల్స్ కెనాట్ బి ప్యాసివ్లీ అబ్జర్వ్ బై ద రూట్స్. వాటర్ అయితే ప్యాసివ్గా అబ్జర్వ్ చేసేసుకుంటుంది, ఎనర్జీ ఏం వాడుకోకుండా. కానీ మినరల్స్ అలా కాదు. మినరల్స్ అబ్జర్వ్ చేసుకోవాలంటే కొన్ని మినరల్స్ వరకు యాక్టివ్ అబ్జర్ప్షన్ జరగాలి, అంటే అక్కడ ఏటీపీ యూజ్ చేయాలి, ఎనర్జీ కావాలి. ద టూ ఫ్యాక్టర్స్ అకౌంట్ ఫర్ దిస్. మినరల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ సాయిల్ యాజ్ ఛార్జ్డ్ పార్టికల్స్ విచ్ కెనాట్ మూవ్ అక్రాస్ ది సెల్ మెంబ్రేన్స్. సెల్ మెంబ్రేన్స్ ద్వారా పాస్ అవ్వలేదు, ఎందుకంటే అవి పోలరైజ్డ్ అయ్యాయి కాబట్టి. సో ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మినరల్స్ ఇన్ ద సాయిల్ ఈజ్ యూజువల్లీ లోవర్ దాన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మినరల్స్ ఇన్ ద రూట్స్. అంటే సాయిల్లో ఉండే కాన్సన్ట్రేషన్ కంటే కూడా రూట్స్లో ఉండే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఇప్పుడు మినరల్స్ ఏంటి, లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్కి వెళ్ళాలి. సో అప్పుడు ఖచ్చితంగా ఎనర్జీ కావాలి దీనికి, అంటే అగెయిన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ వెళ్ళాలి. సో ద కాన్సన్ట్రేషన్ ఇన్ ఆఫ్ మినరల్స్ ఇన్ సాయిల్ ఈజ్ యూజువల్లీ లోవర్ దాన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ మినరల్స్ ఇన్ ద రూట్. Therefore, most minerals must enter the root by active absorption into the cytoplasm of epidermal cells. So this need energy in the form of ATP. So the active uptake of ions is partly responsible by water potential gradient in roots. The active uptake of ions ki main responsible ante water potential gradient. Therefore, uptake of water by osmosis. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ వాటర్తో పాటు కొంత అమౌంట్ ఆఫ్ అయాన్స్ కూడా వాటర్తో పాటు ఆ ఫోర్స్లో వచ్చేస్తుంది. అంత ఎనర్జీ వాడకుండా ఇండైరెక్ట్గా కొంత వాటర్ ఫోర్స్తోనే వచ్చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో సమ్ అయాన్స్ ఆల్సో మూవ్ ఇన్ టు ద ఎపిడర్మల్ సెల్స్ ప్యాసివ్. ఈ రకంగా ప్యాసివ్గా కూడా కొన్ని మినరల్స్ అయాన్స్ వచ్చేస్తాయి వాటర్ డ్రైవ్ వల్ల. సో అయాన్స్ ఆర్ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ద సాయిల్ బై బోత్ యాక్టివ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. వాటర్ అలా కాదు, ఓన్లీ ప్యాసివ్ ట్రాన్స్పోర్టే. కానీ అయాన్స్, కొన్ని అయాన్స్ యాక్టివ్లీ ట్రాన్స్పోర్ట్ చేస్తాయి, కొన్ని అయాన్స్ ప్యాసివ్గా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. సో స్పెసిఫిక్ ప్రోటీన్స్ ఇన్ ద మెంబ్రేన్స్ ఆఫ్ ద రూట్ హెయిర్ సెల్స్ యాక్టివ్లీ పంప్ ద అయాన్స్. ఎప్పుడైనా సరే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్కి మనకి మెంబ్రేన్ ప్రోటీన్స్ కంపల్సరీగా కావాలి ఫ్రమ్ ద సాయిల్ ఇన్ టు ద సైటోప్లాజమ్ ఆఫ్ ద ఎపిడర్మల్ సెల్స్. లైక్ ఆల్ సెల్స్, ద ఎండోడర్మల్ సెల్స్ హ్యావ్ మెనీ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ ఎంబెడెడ్ ఇన్ ద మెంబ్రేన్ ప్లాస్మా. సో దే లెట్ సమ్ సొల్యూట్స్ అక్రాస్ ద మెంబ్రేన్ బట్ నాట్ ద అదర్స్. కొన్నింటిని మాత్రమే అలో చేస్తుంది ఆ ప్రోటీన్స్ కూడా, అన్నింటినీ అలో చేయవు. ఎందుకంటే ఆ ప్రోటీన్ లోపల ఫిట్ అయ్యేవి, సూట్ అయ్యేవి మాత్రమే అలో చేస్తాయి. సో ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ ఆఫ్ ద ఎండోడర్మల్ సెల్స్ ఆర్ కంట్రోల్ పాయింట్స్, అవే యాక్చువల్ కంట్రోల్ పాయింట్స్ వేర్ ఎ ప్లాంట్ అడ్జస్ట్ ద క్వాంటిటీ అండ్ టైప్స్ ఆఫ్ సొల్యూట్స్ దట్ రీచ్ ద సైలం. అంటే దానికి ఏది సూట్ అవుతుందో, ఎంతవరకు తీసుకోగలదో అంతవరకే తీసుకుంటాయి ఆ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్. సో అది వాటికి సూట్ అయ్యేవే తీసుకుంటారు. నో, ద రూట్ ఎండోడర్మ్ ఇస్ బికాస్ ఆఫ్ ద లేబర్ ఆఫ్ లేయర్ ఆఫ్ సూబరిన్ హ్యాస్ ద ఎబిలిటీ టు యాక్టివ్లీ ట్రాన్స్పోర్ట్ అయాన్స్ ఇన్ వన్ డైరెక్షన్. ఒక్క డైరెక్షన్లో మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేయగలం. కమింగ్ టు ద నెక్స్ట్, సూబరిన్ అంటే మనకి క్యాస్పీరియన్ స్ట్రిప్స్ వచ్చేసింది కదా ఎండోడర్మిస్లో. ఆ క్యాస్పీరియన్ స్ట్రిప్స్ ద్వారా ఓన్లీ వన్ డైరెక్షన్లోనే వెళ్తుంది, లోపలికి వెళ్తుంది, లోపల నుంచి బయటకు అయితే రాదు. ట్రాన్స్లొకేషన్ ఆఫ్ మినరల్ అయాన్స్. మినరల్ అయాన్స్ ఎలా షిఫ్ట్ అవుతాయి అంటే ఆఫ్టర్ ద అయాన్స్ హ్యావ్ రీచ్డ్ ద త్రూ యాక్టివ్ అండ్ ప్యాసివ్ అప్టేక్ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ ద ట్యూ. సో మనకి జైలం దాకా యాక్టివ్గా కానీ ప్యాసివ్గా కానీ అయాన్స్ కానీ లోపలికి వెళ్తే దే ఫర్దర్ ట్రాన్స్పోర్ట్ అప్ ద స్టెమ్ టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ త్రూ ద ట్రాన్స్పిరేషన్ స్ట్రీమ్. సో సేమ్ ఇందాక మనం ట్రాన్స్పిరేషన్ పుల్ అని, మాస్ బల్క్ అని, బల్క్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని చాలా చూసాం ఇంతకుముందు, సేమ్ అలానే పైకి తీసుకెళ్తుంది. సో ద చీఫ్ సింక్ ఫర్ ద మినరల్ ఎలిమెంట్స్ ఆర్ ద గ్రోయింగ్ రీజన్స్ ఆఫ్ ద ప్లాంట్. ఎక్కడి దాకా వెళ్తుందంటే మెయిన్గా గ్రోయింగ్ ప్లాంట్స్ ఉంటాయి, ఆ గ్రోయింగ్ టిప్స్ దాకా రీచ్ అవ్వాలి.
such as apical leda lateral meristem, young leaves, developing flowers, fruits and seeds, and storage organs. వీటిల్లో వీటికి మినరల్స్ అనేది చాలా ఎసెన్షియల్. సో వాటిల్లో వాటికి వాటి కోసం ఇవి వెళ్తూ ఉంటాయి. అన్లోడింగ్ ఆఫ్ మినరల్ అయాన్స్ అట్ ద ఫైన్ వైన్ ఎండింగ్స్ త్రూ డిఫ్యూషన్ అండ్ యాక్టివ్ అప్టేక్ బై ద సెల్స్. సో మినరల్ అయాన్స్ ఆర్ ఫ్రీక్వెంట్లీ రీమొబిలైజ్డ్, మూవ్ అవుతూనే ఉంటుంది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్ అనేది ఓల్డ్ అయిపోతే ఇప్పుడు ఆ మినరల్ అయాన్స్ ఏంటి ఆ ఓల్డ్ లీఫ్ దగ్గర నుంచి మళ్ళీ గ్రోయింగ్ పార్ట్స్ దగ్గరికి మూవ్ అయిపోతుంది. సో రీలొకేట్ అవుతూనే ఉంటాయి మినరల్ అయాన్స్ మాత్రం, పర్టికులర్లీ ఫ్రమ్ ద ఓల్డర్ సెనెన్సింగ్ పార్ట్స్. అదే ఇందాక చెప్పినట్టు ఓల్డ్ పార్ట్స్లో నుంచి ఓల్డర్ డైయింగ్ లీవ్స్ ఎక్స్పోర్ట్ మచ్ ఆఫ్ ద మినరల్ కంటెంట్స్ టు యంగర్ లీవ్స్. సో కొత్తగా స్ప్రౌటింగ్ అయ్యే లీవ్స్కి ఇచ్చేస్తాయి. సిమిలర్లీ బిఫోర్ ద లీఫ్ ఫాల్స్ ఇన్ డైసిడ్యూస్ ప్లాంట్స్ minerals are removed to other parts, so where a parts ki chestundi. So elements mostly readily mobilized are phosphorus. Vaaga fast ga mobilize ayyadu entante phosphorus, sulfur, nitrogen, potassium. Eppudaina sare oka mokka sariga peragatledu ante maatram pubbulu aakulu chala chinnaga growth takku unte erual shop lo nunchi phosphorus, sulfur, potassium ivanni esthe chaala baa berutayi. So some elements that are structural component like calcium are not remobilized. Calcium water remobilize available. Sulfur, potassium, phosphorus, nitrogen matra easy ga remobilize aipothe old nunchi new parts ki. An analysis of xylem exudates shows that though some of the nitrogen travels as an inorganic ions, much of it carried in organic forms. Ekkadaina sare nitrogen matra mostly organic form lone untundi. ఆర్గానిక్ ఫామ్లో కూడా ఎలా ఉంటాయంటే అమినో యాసిడ్స్ రూపంలోనే ఉంటాయి. అండ్ సిమిలర్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్ ఆర్ క్యారీడ్ యాజ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇన్ అడిషన్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్స్ డస్ నాట్ టేక్ ప్లేస్ బిట్వీన్ జైలమ్ అండ్ ఫ్లోయమ్. జైలమ్ అండ్ ఫ్లోయమ్ మధ్య ఎటువంటి ఎక్స్చేంజ్ అయితే జరగదు. జైలమ్ సపరేట్, ఫ్లోయమ్ సపరేట్. హెన్స్ ఇట్ ఈస్ నాట్ దట్ వీ కెన్ క్లియర్లీ మేక్ ఏ డిస్టింక్షన్ అండ్ సే కేటగరికల్లీ xylem transports only the inorganic nutrients while the phloem transports only the organic materials as was traditionally believed. Mana namminatte maniki experimental proof edi ledu kabatti so far manam em nammutunnam ante xylem inorganic nutrients ni maatrame transport cheyagaladu, phloem organic materials ni maatrame transport cheyagaladu. Endukante phloem food ni transport cheyaledu kabatti, food is an organic compound kabatti. సో నెక్స్ట్ ఫ్లోయమ్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు ఫైనల్గా ఫ్లోయమ్ ట్రాన్స్పోర్ట్ వచ్చి సోర్స్ టు సింక్ అన్నాడు కదా. సోర్స్ అంటే ఫుడ్ ప్రొడ్యూస్ అయ్యే రీజన్, సింక్ అంటే అది స్టోరేజ్ పార్ట్స్, తర్వాత యూజ్ అయ్యే పార్ట్స్ సింక్ అంటారు. సోర్స్ అంటే అది ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో ఫుడ్ త్రూ ఫోటోసింథసిస్ దాన్ని సోర్స్ అంటాం. సో ఇప్పుడు ఫ్లోయమ్ ట్రాన్స్పోర్ట్. సో ఫుడ్ ప్రైమరీగా మనకి ఫుడ్ అనేది సుక్రోజ్ రూపంలో ఉంటుంది ప్లాంట్ బాడీలో. ఈ సుక్రోజ్ రూపంలోనే ఫ్లోయమ్లో ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ ఫామ్ ఆఫ్ డైసాకరైడ్లో సుక్రోజ్ ఇస్ అ డైసాకరైడ్ కదా. సో సుక్రోజ్ని స్ప్లిట్ చేస్తే ఏమొస్తుంది? గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్. కార్తిక్ నువ్వు సుక్రోజ్ ని స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది? సుక్రోజ్ అయితే డైసాకరేట్. తెలియదు మేడం, జస్ట్ గెస్. ఇంకేదన్నా అయి ఉంటుందేమో గెస్ చేయ. జ్యోతి నువ్వన్నా చెప్పు. గ్లూకోజ్ ప్లస్ అని ఫ్రూట్ షుగర్ అని కూడా అంటారు. సుక్రోజ్ అంటే కేన్ షుగర్ అంటారు, ఫ్రూట్ షుగర్ అంటారు దాన్ని. ఫ్రూట్స్ లో ఎక్కువ ఉంటుంది అని తింటారు. ఫ్రక్టోస్ ప్లస్ ఫ్రక్టోస్ ఇస్ ఈక్వల్ టు సుక్రోజ్ అంతే. ఓకేనా? మర్చిపోకూడదు, ఇవన్నీ టిప్స్లో ఉండాలి. సో సుక్రోజ్ రూపంలోనే ట్రాన్స్పోర్ట్ అవుతుంది.
So it is transported by the vascular tissue through phloem from source to sink. Source ante ekkadaithe production jarugutundo, sink aithe ekkadaithe use avvalo. Usually the source is understood to be the part of the plant where synthesis of the food. So usually the source entante leaf, endukante photosynthesis leaf lone jarugutundi kabatti. And sink, the part of the needs and store ekkadaithe plant ki aa sucrose avasaramo లేదా ఎక్కడైతే ఫుడ్ ని స్టోర్ చేసుకుంటారో దాన్ని సింక్ అంటారు. బట్ ది సోర్స్ అండ్ సింక్ మే బి రివర్స్డ్ డిపెండింగ్ ఆన్ ద సీజన్. కొన్నిసార్లు సోర్స్ సింక్ మారిపోవచ్చు సీజన్ ని బట్టి, ప్లాంట్ నీడ్స్ ని బట్టి. సో షుగర్ ఈ స్టోర్డ్ ఇన్ ద రూట్స్ మే బి మొబిలైజ్డ్ టు బికమ్ ద సోర్స్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్. సో మనకి కొన్నిసార్లు రూట్స్ కి మొబిలైజ్ అయిపోతుంది ఫుడ్ అంతా, అక్కడ స్టోర్ అయిపోతుంది. ఎర్లీ స్ప్రింగ్ అప్పుడు మళ్ళీ మొత్తం ప్లాంట్ బాడీ ఉపయోగించుకోవడానికి, ఎందుకంటే సన్లైట్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఫోటోసెన్సిస్ తగ్గిపోతుంది, కానీ ఫోటోసెన్సిస్ తగ్గిన ఫుడ్ మాత్రం ప్రతి పార్ట్కి కావాలి కాబట్టి మళ్ళీ ఎర్లీ స్ప్రింగ్లో మొబిలైజ్ చేస్తుంది ప్లాంట్ గ్రో అవ్వడానికి, ప్లాంట్ బతకడానికి. వెన్ ద బడ్స్ ఆఫ్ ట్రీస్ యాక్ట్స్ యాజ్ ఎ సింక్, సో బడ్స్ ఆఫ్ ద ట్రీ మాత్రం సింక్గా యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే కంటిన్యూస్గా బడ్ అనేది గ్రో అవుతూనే ఉంటుంది, గ్రో అవుతుంటుంది కాబట్టి ఫుడ్ కావాలి. So they need energy for growth and development of the photosynthetic apparatus. So continuous ka growing bud ku matram food kavali. So since the source sink relationship is variable, maarthu untund anamata, ante source ide sink ide anaithe eppatiki cheppalem. Konni saarlu sink kuda, sorry, source kuda chanipoyipothu kada, leaves kuda padipothayi. So adi source avvaledu malli. So the direction of movement in the phloem can be upward or downward. సో దట్ ఈస్ బై డైరెక్షన్, అంటే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. కానీ జైలం మాత్రం యూని డైరెక్షన్, ఫ్లోయం మాత్రం బై డైరెక్షన్, అది కూడా చెప్తున్నాను. సో ఇన్ దిస్ కాంట్రాస్ట్ విత్ దట్ జైలం వేర్ ద మూమెంట్ ఈజ్ ఆల్వేస్ యూని డైరెక్షన్, కింద నుంచి ఎప్పుడు పైకి వెళ్తుంది వాటర్, పైనుంచి కిందకి ఎప్పుడు వాటర్ రాదు. కానీ ఫుడ్ అనేది కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. సో ఎందుకంటే ప్రతి ఒక్క పార్ట్కి ఫుడ్ కావాలి కాబట్టి. Hence, unlike one-way flow of water in transpiration, food in the phloem sap can be transported in any required direction. Ekkad require aithe akkadiki food anedi vellalani kachithanga. So long as the source of sugar or sink be able to use, store or remove the sugar. So phloem sap lo main ga em untundi ante water untundi, sucrose untundi, but inka konni vera sugars untayi. అలానే హార్మోన్స్ ఉంటాయి, అమినో యాసిడ్స్ ఉంటాయి. ఎందుకంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ కదా, హార్మోన్స్ ఈజ్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్, అమినో యాసిడ్ ఈజ్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్. ఇవి కూడా ఫ్లోయంతో పాటు ఫ్లోయంలో ట్రాన్స్లోకేట్ అవుతాయి. సో దీస్ ఆర్ ఆల్సో ట్రాన్స్లోకేటెడ్ త్రూ ఫ్లోయం. సో నెక్స్ట్ ప్రెషర్ ఫ్లో లేదా మాస్ ఫ్లో హైపోథెసిస్. ఇది మొత్తం కూడా ఇప్పటిదాకా ఇందాక దాకా జైలం అయిపోయింది, ఇప్పుడు ఫ్లోయం అన్నమాట. నేను డిస్కనెక్ట్ చేసి మళ్ళీ రీకనెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ఈ ఒక్క పేజే ఉంది వైపు చెప్తాను. ఓకేనా? ఓకేనా సార్, నేను డిస్కనెక్ట్ చేసేస్తాను.